బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు ఒక్క గ్లాస్ నీటితో ఇలా చేయండి రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు వద్దన్న సరేనండి మీ ఇంట్లోకి డబ్బు రావటం అనేది చూస్తారనమాట కాబట్టి ఏంటంటే బుధవారం తిది రోజున చక్కగా ఒక్క గ్లాస్ నీటితో ఇలా చేస్తే చాలు చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మీరు చూడగలుగుతారు కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా ఈ పరిహారం అనేది చేసుకోండి ఇది ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలాగే కాకుండా నీటితో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుందనమాట ఒక్క గ్లాస్ నీళ్ళండి మనకు ఉండే అన్ని విధాల కష్టాలు అన్ని విధాల దరిద్ర బాధల్ని దూరం చేయటానికి అవకాశం ఉంటుందన్నమాట మనం ఈ పరిహారం చేసుకోవటం వల్ల రాత్రికి రాత్రే మనము అద్భుతాలను చూడగలుగుతాము అద్భుతాన్ని చూసి మనం ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాన్ని అయితే రాత్రి తొమ్మిది దాటిపోయిన తర్వాత చేసేసుకోండి చాలా మంచి ఫలితం అయితే వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఉదయం కంటే కూడా మన ఇంట్లోకి కానీ మనకు కానీ చెడు రావటం కానీ చెడు పట్టి పీడించడం కానీ లేదంటే మనపై ఏదైనా సరే నెగిటివ్ ఉంటే దానివల్ల కానీ మనం ఇబ్బంది పడటం కానీ ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కదా అవన్నీ కూడా రాత్రి సమయంలోనే అధికంగా జరుగుతూ ఉంటాయన్నమాట వాటి నుంచి మనం ఎలా బయటపడాలో మనకు తెలియక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటామండి కానీ గొప్ప గొప్ప అంటే గొప్ప గొప్ప వాళ్ళు ఋషులు కానీ పెదవారు కానీ పూర్వకాలంలో పూర్వీకులు కానీ పండితులు కానీ శాస్త్రాల్లో కానీ ఎక్కువగా ఏంటంటే ఇలాంటి పరిహారాలకి మొగ్గు చూపుతూ ఉంటారు అందరూ కూడా అండి బయటికి వెళ్ళి ధనం ఖర్చు పెట్టి పరిహారం చేసి ఫలితం అంటే పొందే అంత వీలు ఎవరికి ఉండదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే అనుభవాలతో చెప్పబడ్డ పరిహారము అనుభవించి వారికి ఫలితం వచ్చిన తర్వాతనే మనకేంటంటే పురాణాలలో రూపొందించిన పరి పరిహారం అని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి మీరు చక్కగా అండి ఈ పరిహారం అనేది చేసుకోండి కేవలం దీనికి ఒక్క గ్లాస్ నీళ్లు మాత్రమే కావాలి అలా నీటితో కనుక మనం పరిహారం చేసేసుకుంటే మనకు చాలా మంచి ఫలితం వస్తుంది ముందుగా మనం చెప్పుకునే పరిహారం ఏంటంటే కనుకండి మీకు చెడు ఉంది చెడు గాలి సోకింది లేదంటే ఏదో తగిలింది ఏదో జరుగుతుంది లేదంటే దిష్టి అధికంగా ఉంది దోషం ఏదో ఉందనుకోండి దాని నుంచి మీరు బయటపడటానికి ఈ పరిహారం ముందు చెప్పే పరిహారం చేసుకోండి ఇందులో మనం రెండు చెప్పుకుందామండి చాలా మంచి రిజల్ట్ తెచ్చి పెడతాయి రాత్రికి రాత్రి మీ జీవితాన్ని మార్చి మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉండేలాగా చేసే పరిహారం నీళ్లతో మనం పరిహారం చేస్తాం కదా నీళ్లు పంచభూతాల్లో ఒకటి నీళ్లు నారాయణుడుగా చెప్పబడతాయి మానవ శరీరంలో డెబ్బై శాతం నీరే ఉంటాయి నీటికి అంత ప్రాధాన్యత మనం ఇస్తామన్నమాట నీరు అనేది చాలా పవిత్రమైనది కాబట్టి గంగగా కూడా మనం భావిస్తూ ఉంటాం కావున నీటితో కనుక మనం పరిహారం చేసుకుంటే మనకు మంచి ఫలితం అనేది రావటం అనేది మనం చూడగలుగుతాము ముఖ్యంగా ఏంటంటేనండి మనం చేయాల్సిన పరిహారం గుర్తుపెట్టుకోండి మొదటి పరిహారం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు అంటే వందలో ఒక యాభై అరవై శాతం మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు ఈ ప్రాబ్లాన్ని ఫేస్ చేస్తూ ఉంటారండి అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావడానికి ఇది చేయండి ఏమీ లేదండి మీకు ఏదైనా సరే మన ముందు చెప్పుకున్నట్టు దిష్టి దోషం ఏదైనా గాలి సోకినట్టయితే అది వెళ్ళిపోవాలి అది మీ శరీరం నుంచి మిమ్మల్ని వదిలేయాలి అనుకుంటే మీరు ఏంటంటేనండి ఈ పరిహారం చేయండి ముందుగా ఏంటంటే మీరు రాత్రికి పడుకుంటారు కదా అదే సమయంలో ఈ పరిహారం చేయాలన్నమాట రాత్రి సమయంలోనే ఈ రెండు పరిహారాలు చేయాలి రాత్రికి రాత్రి అప్పుడు మీరు సమస్యకు పరిష్కారం కనబడుతుంది మీలో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది ఏదైనా సరే మీకు గాలి సోకినా ఏదైనా సరే దిష్టి తగిలినా సరే వెంటనే వితిన్ సెకండ్స్లో రిజల్ట్ అనేది రావటం అనేది మీరు చూడగలుగుతారు కానీ ఈ పరిహారానికి మాత్రం నీళ్ళని తీసుకోవాలి మనము గాజు గ్లాసులో నీటిని మాత్రమే తీసుకొని పరిహారం అనేది చేసుకోవాలి అలా చేసుకుంటేనే మీకు ఫలితం అనేది రావటం అనేది జరుగుతుందన్నమాట ఏదైనా మీకు చెడు గాలి సోకిందనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే గాజు గ్లాసులో నీటిని తీసుకోండి అన్నం తిన్న తర్వాత చక్కగా మీరు పడుకుంటారు కదా ఆ సమయంలో చేయండి లేదంటే ఏదైనా దిష్టి మీకు తగిలినట్టయితే మీరు చక్కగా చేతిలో ఒక గుప్పెడంత ఉప్పుని తీసుకోండి ఎడమ చేతిలో మాత్రమే ఉప్పుని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏంటంటే మీరు నీళ్లు ఉంటాయి కదండి నీళ్ళని తీసుకోండి గాజు గ్లాసులో నిండుగా తీసుకోకండి కొంచెం అంటే తక్కువ నీటిని తీసుకోండి తీసుకున్న తర్వాత ఏంటంటే మీరు ఉప్పుని చేతిలో తీసుకోండి గుప్పెడంటే మరీ గుప్పెడు తీసుకోవాల్సిన అవసరం లేదు గుప్పెట్లో కొంచెం తీసేసుకుంటే సరిపోతుంది అలా తీసుకున్న తర్వాత తల చుట్టూ ఐదు సార్లు తిప్పి మాపై ఉండే చెడు మొత్తం వెళ్ళిపోవాలనేసి ఆ ఉప్పుని మనం గాజు గ్లాసులో నీళ్ళని తీసుకున్నాం కదా అందులో వేసేయండి వేసేసి తలపై భాగంలో పెట్టి పడుకోండి మీరు గుర్తుపెట్టుకోండి అలా పెట్టి మీరు పడుకుంటారు కదా అప్పుడు ఏంటంటే దానిపై మూత వేయకూడదు దానిపై ఏది కూడా పెట్టకూడదు తలపై భాగంలో పెట్టి పడుకోవాలి మంచం మీద ఒకవేళ మీరు పడుకున్నట్టయితే మంచం కింద పెట్టుకొని పడుకోండి అలా పడుకుంటే ఏంటంటే ఆ ఉప్పు కరిగే లోపే మీలో ఉండే మీ శరీరంలో ఉండే చెడు శక్తి చెడు గాలి దిష్టి దోషం ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది ఏదైనా చెడు అంటే చెడు వల్ల మీరు ఇబ్బంది పడిపోతున్నారు చాలా సఫర్ అయిపోతున్నారు అనుకోండి దాని నుంచి కూడా మీరు బయటికి రావడానికి ఈ పరిహారం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది రాత్రికి రాత్రే అండి మీకు ఫలితం వస్తుంది రాత్రి కూడా అవసరం లేదండి ఆ ఉప్పు కరిగిపోయేంత లోపే మీలో ఉండే నకారాత్మక శక్తి చెడు శక్తి ఆ నీళ్లు తీసేసుకుంటాయి ఎంత మంచి ఫలితం వస్తుందంటే ఉదయం లేచి చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు బాగుందండి అంటారు ఎందుకంటే ఇది ఎక్కువగా చేసిన పరిహారం అండి దీన్ని ఇప్పటికీ కూడా చాలామంది ఆచరిస్తారని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ యొక్క పరిహారం అయితే మీరు ఖచ్చితంగా చేసుకోండి మీకు గాలి సోకిన చెడు ఉన్న దిష్టి ఉన్న దోషమున్న పీడకళ వస్తున్న కళలో ఏదైనా సరే భయం ఆందోళన దిగులు బుగులు ఎక్కువగా మీరు అంటే ఎక్కువగా అంటే చాలా వరకు కూడా మీరు డల్లుగా ఉండిపోవటం పని చేయకుండా చేత కాకపోవటం ఇలాంటివన్నీ కూడా విత్ ఇన్ సెకండ్స్లో రిజల్ట్ రావటం అనేది మీరు చూస్తారు ఇది కేవలం దీనికి ఉపయోగపడుతుందన్నమాట దీన్ని మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసేసి చక్కటి ఫలితాన్ని పొందండి ఇక మీరు అలా పెట్టుకొని పడుకున్న తర్వాత ఉదయం లేవగానే ఏ పని చేయకముందుకే ఆ నీళ్ళని తీసుకెళ్ళి మీరు చక్కగా ఏంటంటే ఒక చెట్టు మొదట్లో పోయండి తులసి మొక్క మొదట్లో మాత్రం పోయకూడదు రోడ్డుపై ఎక్కడైనా సరే పోసేయండి ఇంకా మనకి ఏం పెద్దగా టెన్షన్ మనకి ఏం ఉండదండి సమస్య రోడ్డుపై పోసేస్తే సరిపోతుంది ఇలా వారంలో రెండుసార్లు చేసుకోండి ఒకసారి బాగుందనిపిస్తే రెండోసారి కూడా ప్రయత్నించండి ఇంకా మీలో ఉండే నకారాత్మక శక్తి చెడు శక్తి మొత్తం వెళ్ళిపోయి మీకు అదృష్టం పట్టడం ఖచ్చితంగా ఖాయం ఈ రాచర్యపోవడం ఖచ్చితంగా ఖాయం ఇది మొదటి పరిహారం దీన్ని మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి నమ్మి చేసిన వారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుంది ఇక రెండోది వచ్చేసి పెద్ద సమస్య ఉంది పెద్ద కష్టం ఉంది దాని నుంచి మేము ఎలా బయటపడాలి ఎలా బయటపడితే మాకు ఫలితం వస్తుంది ఎలా మేము బయటికి రావాలండి అని మీరు కనుక ఒకవేళ బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా ఏదైనా సరేనండి మీకు చెడు అనిపిస్తున్నట్టయితే ఈ పరిహారం అయితే చేసుకోండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది కూడా నీటికి సంబంధించిందే ఈ యొక్క పరిహారం ఏంటంటే మనకు చెడు కల వల్ల కూడా ఏదైనా సరే భయం ఉండిపోతుంది కదా మన మనసులో దాన్ని తీసేయటానికి కూడా ఉపయోగపడుతుంది కష్టం నుంచి బయటపడేస్తుంది పెద్ద పెద్ద కష్టం నుంచి అలానే కాకుండా ఏంటంటే ఏదైనా సరే చెడు కళలో వస్తున్న చెడు వల్ల మీరు బాధపడుతున్న సరే దాని నుంచి కూడా మీరు బయటికి రావడానికి ఉపయోగపడుతుందనమాట కాబట్టి చెయ్యండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు చాలా మంచి అయితే మీరు పొందగలుగుతారండి ఆశ్చర్యపోయేంత ఫలితాన్ని అయితే మీరు చూస్తారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి దీన్ని కూడా నమ్మకంతో చేసుకోండి ఈ రెండు పరిహారాలు కూడా నీటికి సంబంధించినవే కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మనం తిన్న తర్వాత పడుకునేటప్పుడు మాత్రమే చేసుకోవాలి కానీ తిని మనం టీవీ చూసి వాకింగ్కి వెళ్ళొచ్చి పరిహారం చేసుకున్న తర్వాత అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఇలాంటివి చేయకండి అలా చేస్తే మీకు ఫలితం అయితే రాదనమాట మీరు తిన్న తర్వాత ఇక పడుకుంటా మా పని అయిపోయిందన్న మాత్రమే మీరు అప్పుడు చేసుకోండి అలా చేసుకుంటేనే మీకు ఫలితం వస్తుంది కానీ మీరు పరిహారం చేసిన తర్వాత ఫోన్ చూడటం కానీ లేదంటే టీవీ చూడటం కానీ ఇలాంటివి చేయకూడదండి చేస్తే మీకు అయితే ఫలితం రాదనమాట కాబట్టి ఏంటంటే మీరు చక్కగా తిన్న తర్వాత మీ పనులన్నీ అయిపోయిన తర్వాత మీరు పడుకునేటప్పుడు ఈ పరిహారం ఇక రెండు నిమిషాల ముందు చేసేసుకొని పడుకోండి అలా పడుకుంటే చాలా మంచి అయితే మీరు చూడగలుగుతారు ఈ పరిహారానికి ఏంటంటే ఒక గాజు గ్లాస్లో నీళ్ళని తీసుకోండి రెండు లవంగాలను తీసుకోండి మీకు ఉండే కష్టం నుంచి అంటే బయటపడాలి మీ సమస్య ఏదు దాని నుంచి మీరు బయటపడాలనేసి సంకల్పం చెప్పుకోండి రెండు లవంగాలను చేతిలో పిడికిలు బిగించి పట్టుకొని గ్లాసులో గాజు గ్లాసులో నీళ్లను తీసుకొని మేము ముందు పెట్టుకొని చక్కగా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ రెండు లవంగాలను కూడా ఏంటంటేనండి చక్కగా మా సమస్య తీరిపోయి మా బాధ వెళ్ళిపోయి మా కష్టం ఇది ఉంది ఈ కష్టం నుంచి మేము బయటపడాలి అనేసి మీరు చెప్పేసుకొని ఆ రెండు లవంగాలు కూడా ఏంటంటే ఆ గాజు గ్లాసులో వేయండి వేసిన తర్వాత ఏంటంటేనండి మీ తలపై భాగంలో పెట్టుకోండి దీనిపై కూడా మూత పెట్టకూడదు ఏది పెట్టకూడదు అనమాట ఎందుకంటే ఒకవేళ మీరు మూత పెడితే ఏమవుతుందంటే కనుకనండి మనం చేసే పరిహారం అనేది సిద్ధించదు నీళ్ళు అంటే చాలా వరకు కూడా చెడుని లాగేసుకుంటాయి గాజు గ్లాస్ అండి చాలా పవర్ఫుల్ అనమాట అవి తొందరగా చెడుని తీసేసుకుంటాయి మనం పడుకున్న తర్వాత మనకి ఏదైతే ఇబ్బంది చెడు శక్తి చెడు బాధ వస్తూ ఉంటుందో కష్టం వస్తుందో దాన్ని తీసేసుకోవటానికి ఈ నీళ్లు ఉపయోగపడతాయి అందులో వేసే లవంగాలు కానీ లేదంటే ఆ గాజు గ్లాస్ కానీ మనకు ఉపయోగపడతాయండి ఇవన్నీ కూడా పరమ పవిత్రంగా అన్నమాట కాబట్టి ఏంటంటే మనం దానిపైన ఒకవేళ మూత పెట్టి మనం పడుకున్నా లేదంటే దానిపై ఏదైనా సరే బరువును పెట్టి మనం పడుకుంటే ఏంటంటే అవి తీసేసుకో కదా నీళ్లు కానీ ఏదైనా మూతను పెడితే కాబట్టి ఏది పెట్టకుండా మీరు చక్కగా తలపై భాగంలో పెట్టుకోవాలి ఎట్టి పరిస్థితిలో కూడా ఆ నీటిని వలగనివ్వకూడదు అంటే కింద పడనివ్వకూడదండి పడ్డా కానీ మనం చేసింది వృధాగా పోతుంది మనం నిద్రలో అటు ఇటు మెలిసినప్పుడు ఏంటంటే మెసిరినప్పుడు నుసిలినప్పుడు మన చేతులే తగులుతాయి తెలియకుండా మన తలనే తగులుతుంది అలా అయినప్పుడు ఏంటంటే నీళ్లు పడిపోతే చాలా వరకు కూడా మనకు చెడు ఇంకా జరుగుతుంది అనమాట కాబట్టి నీళ్ళు అంటే కింద పడకుండా చూసుకోండి ఆ లవంగాలు ఆ నీళ్లు మీరు ఉదయం లేవగానే ఏ పనులు చేయకండి వెంటనే గ్లాస్ గాజు గ్లాసులు నీళ్ళని తీసుకెళ్ళి రోడ్డు ఉంటే రోడ్డుపై పడేయండి లేదంటే చెట్లు కొంచెం పక్కకుంటే అక్కడ పడేయండి సరిపోతుంది చాలా మంచి అయితే మీరు చూడగలుగుతారు ఇది దేని పరంగానైనా ఉపయోగపడుతుంది మీకు ఉండే అన్ని సమస్యల్ని తీర్చేసి మీరు పట్టిందల్లా బంగారంలాగా మార్ రాత్రికి రాత్రి మీరు అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోవటం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఖాయమండి మీరు కానీ నమ్మకంతో చేయాలే కానీ మీకు ఎంత పెద్ద సమస్య కష్టం బాధ మీ యొక్క దరిద్రము దిష్టి అన్నీ కూడా తొలగిపోవటానికి హండ్రెడ్ పర్సెంట్ ఈ పరిహారం అనేది సిద్ధించి చక్కటి ఫలితం అంటే వస్తుందనమాట ఈ రెండు పరిహారాలు కూడా సిద్ధించి లక్షల్లో కొంతమంది చేసి ఫలితాలను పొందారని శాస్త్రంలో వివరంగా రూపొందించడం జరిగింది కాబట్టి దీన్ని మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకొని మంచి ఫలితాన్ని పొంది చూడండి